ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. అమ్మా, ఇందులో టమాటాలు కూడా వేస్తారు కదా? బాగానే తెలుసుకుంటున్నావు అన్ని టమాటాలు కూడా వేస్తామని. శుభలమ్మ ట్రైనింగ్ గోబీలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. మరి చిన్న పీసెస్, ఈ చిన్న పీసెస్ తర్వాత చెప్తాను. మనం ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ లో సన్నటి పురుగులు ఉంటాయి, కంటికి కనబడ ఒక్కొక్కసారి. ఈ పురుగులు పోవాలి అంటే మనం వీటి ఉప్పు నీళ్ళలో వేసి తీయాలి. నేను ఆల్రెడీ ఇవి ఉప్పు నీళ్ళలో వేసి తీసి ఉంచాను. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో ఇప్పుడు ఏం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాం కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. వేసే అంత నిదానంగా వేస్తే తెల్లారిపోతుంది. సున్నితంగా వేస్తున్నామా. ఒక స్పూను నూనె వేద్దాం. నెయ్యి కాదు, నెయ్యి కాదు, నూనె వేస్తాం. అనియన్స్ వేసుకోరా అమ్మ ఇందులో? ఇప్పుడు కాదు, నువ్వు చూడు నేను ఎలా చేస్తున్నానో చూడు. అన్నీ నీకు బాగా తెలుస్తున్నాయి అమ్మలు. సుబ్బులు సుబ్బులు ట్రైనింగ్. చిక్కడ ఉప్పు వేసుకున్నాం. టమాటోలోనే మనం కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. చిట్కెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇలానేనా పూర్తిగా? పూర్తిగా ఉంది. ఓకేనా? ఓ యా, చూసావా? అమ్ములు ఆ సైజ్ లో అవి కూడా కోసం. సరే అమ్మా, పంపి బోర్డు మీద. ఓకేనా? నూనె వేసుకోవాలి. ఎంత? 2 స్పూన్లు. 2 స్పూన్స్ నూనె వేసుకుంటున్నాము. తర్వాత వేసుకున్నాక కాస్త ఆవాలు. ఇది కూడా వేగే వరకు ఉంచాలి. ఇది ఎంత క్వాంటిటీ? కాలీఫ్లవర్ వేసి అత్తి పక్కన పెట్టి ఇలా చేతితో వేసే. ఇంకా అది అలాగే ఇంకో 2 సార్లు. చెప్పకముందే అన్ని చేసేస్తున్నావు అమ్ములు. ఎవరి ట్రైనింగ్? మరి చుబ్బుల మజాక. సరే అదే చెప్తూ కారం ఉండే అమ్ములు. చూడు చాలా అయిందా? ఇంకొంచెం. సో ఇది 1 స్పూన్ వస్తుందమ్మా. 6 స్పూన్ చాలు. ఓకే, ఉప్పు వేయాలి కొద్దిగా. వేయచ్చా? చాలు. అమ్మా ఇలా ఎంతసేపు మూత పెట్టి ఉంచాలి? ఒక 10 నిమిషాలు. కొంచెం ఆర్డర్ వస్తుంది కదమ్మా పక్క నుంచి. ఓకే, అప్పుడు తెలుస్తుంది. అమ్మా ఇందాక ఈ టమాటోలు మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కాస్త కారం కొంచెం. ఇప్పుడు కాస్త ధనియా పొడి కూడా వేయాలి. ఇది 1 టీ స్పూన్. దీన్ని మనం దీంట్లోకి తిప్పేస్తాం. అమ్మా ఈ ఆలు గోబీ కూర వల్ల మన శరీరానికి ఎంతవరకు ఉపయోగం? దీనివల్ల మనకి ఎనర్జీ, ఎందుకంటే పొటాటో వాడాం కదా, అంటే బంగాళదుంపలు. సో ఇప్పుడు నాకు బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. క్యాలరీస్. ఓకే, టమాటోతో మనకి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం టొమాటోస్ తినాలి అన్నమాట. ఓకే అమ్మా, ఆలూలు ఆలు తింటే లావెక్కిపోతాం కదా, మరి నా ఫిగర్? ఆలు తింటే ఏం లావ్ అవ్వము,
కాకపోతే ఆలూ కూడా రిక్వైర్డ్ మన శరీరానికి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏమవుతుంది, మన బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి కదా. అవును, అందుకని ఇది కూడా తినాలి. ఓ ఫ్యాషన్ కొద్ది లావ్ అయిపోతాము అనుకొని బంగాళదుంపలు తినడం మానికొద్దు, పూర్తిగా నీరసం పట్టుకుంటుంది. సో ఒంట్లో చెప్పు, ఆలూ తింటే ఎనర్జీ వస్తుంది పని చేయడానికి, చురుగ్గా ఇలా వంటలు చేసుకోవడానికి సొంతంగా నీకు బలం అన్నమాట దీంతో. అలా అని చెప్పి రోజు వాటిని ట్రై చేసుకొని తినద్దు. తిన్నామంటే నా అలా లావ్. ఓహో, ఇప్పుడు ఇది ఉడికింది, ఉడికింది స్మెల్ కూడా బాగా వస్తుంది, సువాసన వచ్చేస్తుంది. దీన్ని మనం రోటీతో తినచ్చు, రైస్తో కూడా తినచ్చు, కూరగా పెట్టు. వేడి వేడి ఆలూ గోబీ కర్రీ రెడీ. వేడి భలే అందంగా ఉంది కదమ్మా చూడ్డానికి. నూనెలో టమాటో వేయించుకుని చిట్కెడు ఉప్పు వేసాం అంతే. కారం వేయాలి కొద్దిగా, ధనియా పొడి కూడా వేయాలి. రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి, కాస్త ఆవాలు, బంగాళాదుంప, ఈ కాలీఫ్లవర్ కూడా వేసి కారం కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు ఈ టమాటోలు కూడా మనం అందులో వేసి కలిపేస్తాం. ఇప్పుడు ఇది ఉడికింది. సుబ్బులు ఇవాళ సుబ్బులు డైరెక్షన్ లో ఈ అమ్ములు చేసిన కమ్మని వంట. వెరీ వెరీ గుడ్, ఆశీర్వాద్ అమ్ములు ఇంటా కమ్మని వంట.